శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఈ వారంలో లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఈ ఒక్క గ్రహం ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం అంతా అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించి మీ యొక్క బంధుమిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వారి యొక్క సహకారంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఏదో విధమైనటువంటి ఆర్థిక సమస్యతో, మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వారికి ఈ శుక్రగ్రహ సంచారం చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడే విధంగా మీ యొక్క ఆత్మీయులు, బంధువులు సహకరించే అవకాశం ఉంది. అయితే శుక్రుడు చతుర్థాధిపతిగా లాభస్థితి, చతుర్థ లాభాధిపతి మధ్యలో పరివర్తన, జాతకుడికి ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జాతకుడు తన యొక్క స్థిరాస్తిని విక్రయించడం కానీ వేరే వాళ్ళకి బదలాయించడం ద్వారా కొంత లాభాన్ని పొందే అవకాశం ఉంది. దానితో కొన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. సో లేదా మీకు మీ యొక్క సొంత గ్రామంలో తల్లిగారి ద్వారా కానీ తండ్రి గారి ద్వారా కానీ సంక్రమించినటువంటి ఆస్తి ద్వారా కొంత ఆదాయం లభించడం వల్ల కూడా మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క మేనేజ్మెంట్ ద్వారా కానీ యాజమాన్యం సహకారంతో వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. శుక్రుడు వివాహకారకుడు అవడం వల్ల, భార్యాకారకుడు అవడం వల్ల అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే జీవిత భాగస్వామి ముఖ్యంగా భార్య యొక్క సహకారంతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఈ ఒక్క గ్రహం మీకు ఈ వారం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నది. ఇక దశమస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే దశమస్థానంలో ఈ వారమే మీకు రవి ప్రవేశించి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికార హోదా పెరుగుతుంది. వృత్తిలో పై అధికారుల నుంచి ఒక మంచి సాటిస్ఫాక్షన్ మీరు పొందే అవకాశం ఉంది. కానీ అష్టమాధిపతి బుధుడు దశమస్థాన సంచారం వల్ల చాలా వరకు ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఉద్యోగంలో సీటు మారచ్చు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారచ్చు మొత్తం మీద, లేదంటే అదనపు బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు గతంలో కన్నా వృత్తిలో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని వృత్తి ద్వారా ఎక్కువ శ్రమ పడుతుంది, దాని తక్క ప్రతిఫలం కూడా మీరు చాలా వరకు పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వృత్తిపరంగా బాగుంది. లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, వృత్తి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక గురుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో ఇంకా కొంతకాలం పాటు వక్రగమనం పొందడం వల్ల మరి ఇప్పుడు లాభాధిపతిగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలుకి ప్రయత్నం చేయడం, తగు విధంగా అగ్రిమెంట్ తీసుకోవడం, ఆ ప్రయత్నాలు ప్రారంభించడం లాంటివి కూడా ఉంటాయి. ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలించే సమయం. ఏదైనా విద్యార్థులు ఒక మంచి పాఠశాలలో, కాలేజీలో చేరడం, అక్కడ మంచి గురువు లభించడం ద్వారా మీ యొక్క విద్యాభివృద్ధి కలగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అటు బుధుడు గురువు పైన ఏర్పడినటువంటి సమసప్తక స్థితి గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతూ ఉంటుంది. అటు రవి కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, లేదంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు రాస్తున్న వారికి కానీ ఈ యొక్క కాంబినేషను చాలా వరకు మీకు అనుకూలించి తగు విధమైనటువంటి ఇన్స్టిట్యూట్లో చేరడం వల్ల కానీ, ట్రైనింగ్ తీసుకోవడం వల్ల కానీ మొత్తం మీద ఉద్యోగపరంగా అనుకూలత, అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇక కుజుడు కూడా మీకు చాలా వరకు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఇది పోటీ పరీక్షల్లో ఉన్నవారికి, క్రీడారంగంలో ఉన్నవాళ్ళకి, డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఏదైనా కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలు, అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు
అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి, ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ హనుమాన్ ఆలయాన్ని కానీ లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి, కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది, అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దిల్లో ఉండి ఇబ్బంది పడడం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది, అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అని అంటే మన లలిత సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అనేది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి, అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని కూడా పారాయణ చేయటం. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని పర్టికులర్గా రవిని పూజ చేస్తారు, ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అనేది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.